శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస మున్సిపాలిటీ వార్డు విభజన గందరగోళంగా జరిగిందని దాన్ని సరిచేయాలని హైకోర్టు తీర్పునిచ్చిందని ఈ సందర్భంగా ఆమదలవలస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మొదలవలస రమేష్ మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపాటు అని ఇప్పటికైనా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని హితత్ పలికారు. జగన్ గారు ఆ రోజు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వచ్చినప్పుడు మేము ఆ డబ్బులు అన్నటువంటిది కట్టక్కర్లేదు, మేము మాఫీ చేస్తాం, మా ఓటు వేయండి అని చెప్పి ఆ రోజు అందరికీ అబద్ధాలు ఆడి ఓట్లు వేయించుకోవడం జరిగింది. దయచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము కోరుతున్నాం ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డి కట్టాలి. తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నుంచి కానీ ఏ పార్టీ లబ్ధిదారుడైనా సరే ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరంగా భరించుకొని వాళ్ళకి ఉచితంగా ఇవ్వాలన్నటువంటిది తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎప్పుడో ధర్మం అన్నటువంటిది పనిచేస్తుంది, అధర్మం అన్నటువంటిది మోసపోతుంది. మేము ధర్మబద్ధంగా కోర్టుకి వెళ్తే ఈవేళ కోర్టులో మన మున్సిపాలిటీకి చెంపు పెట్టేలాగా ఈవేళ తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే కనీసంగా మనకి తెలిసి ఇండివిజువల్ కాకుండా గవర్నమెంట్ పరంగా 68 రద్దులు 68 జీవోలు అన్నటువంటిది ఇస్తే ఆ జీవోలకు అన్నింటికి కూడా కోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. కాబట్టి మీ ద్వారా తెలియజేస్తున్నాం, ప్రజలు గమనిస్తున్నారు, రకరకాలైన మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇష్టానుసారం గోపుల ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు చేస్తే సంసారం అట, ప్రతిపక్షం చేస్తే వ్యభిచారం అట. ఇది ఎక్కడ న్యాయం అండి? మాకే వెనక్కి భయం కాదు, తప్పు చేసిన మీకు భయం కానీ తప్పు చేయడం మాకు భయం ఏంటి? ఈరోజు మున్సిపాలిటీ డెవలప్ చేసామంటే మేము చేసిందే తప్ప ఎవరు చేసిందే లేదు. ఈరోజు ఆ రోజు చేసేదానికి ఈరోజు మీకు బిల్లు ఇచ్చుకోలేకపోతున్నారు, ఇంకా గ్రాంట్ ఉన్నప్పటికీ బిల్లు ఇవ్వలేకపోతున్నారు. చాలామంది ఇబ్బంది పెడుతున్నారు, తాము అన్నంటా ఫీల్ అయింది గ్రాంట్ మున్సిపాలిటీ ఉంది బిల్లు ఇవ్వలేదు. ఇది రాజకీయం కాదా? దాని ఉద్దేశం ఏంటి అంటే బిల్లు తీసుకుంటారా మీరు? ఫోర్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్ ఇప్పుడు మీరు చైర్మన్గా ఉండేటప్పుడు గ్రాంట్ ఇచ్చింది, వర్క్లు చేశారు, ఆ ఏఈల తొలగా అసమర్థత వల్ల రికార్డ్ చేయలేదు, ఆ తర్వాత లేట్ రికార్డ్ చేశారు, గవర్నమెంట్ మారిపోయింది, గవర్నమెంట్ మారి కూడా అలాగా ఉండిపోయింది. వాళ్ళు వద్దనరా వీళ్ళు ఇది అధికారులు సేట కాలేదా, లేకపోతే వాళ్ళు ఏమైనా స్వామి వ్యక్తికి వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి వీళ్ళు ఇవ్వడం లేదా మాకు తెలియదు. కానీ ఈరోజుకి మన నాకు తెలియదు గ్రాంట్ పైసా ఇవ్వడం లేదు. ఇంకో అయిపోతుంది రేపు ఇంకో తెలియదు అంటాం.